పిల్లలు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టీచర్ హౌ ఆర్ యు ఆల్ బాగున్నారా ఫైన్ టీచర్ ఓకే ఏ నేను మీకు గిఫ్ట్స్ ఇచ్చాను ఓకే తీసుకో నేను ఎందుకు గిఫ్ట్స్ ఇచ్చానో తెలుసా మీకు మీ గిఫ్ట్స్ ఎప్పుడు ఇస్తారు ఎవరికైనా వేరే వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు బర్త్డే ఆ కరెక్ట్ బర్త్డే కదా అయితే నేను ఇప్పుడు ఒక తమాషా ఆట ఆడుకుందాం yes teacher ఓకే చూడండి నేను ఇక్కడ కొన్ని డేట్స్ రాశాను మీ అందరికి మీ బర్త్డే డేట్స్ తెలుసా yes teacher ఓకే అయితే నేను ఇప్పుడు ఒక్కొక్కళ్ళని మీ బర్త్డే డేట్ అడుగుతాను నాకు చెప్పాలి సరేనా yes teacher ఓకే ఇక్కడ చూడండి నేను ఇక్కడ కొన్ని ఇలా కాలమ్స్ రాశాను కదా వీటిలో కొన్ని డేట్స్ రాశాను కదా చందు నీ బర్త్డే అంటే నీకు తెలుసు కదా కానీ నువ్వు నాకు చెప్పకు ఒకసారి నిలబడు ఇప్పుడు నీ బర్త్డే ఈ రోజుల్లో ఉందా ఈ డేట్స్లో ఉందా చూడు ఈ కాలంలో ఉందా లేదా ఇందులో ఉందా చూడు ఇందులో కూడా లేదా ఇందులో చూడు ఉందా ఇందులో ఎస్ టీచర్ ఓకే ఇందులో ఉందా లేదా ఇందులో 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 ఉందా ఎస్ టీచర్ ఓకే నీ బర్త్డే 20 కదా ఎస్ టీచర్ ఓ చూసారా ఎంత ఈజీనో ఎలా కనుక్కున్నాను మీకు తెలుసా ఇంకొకరిని అడుగుదాం కూర్చో థ్యాంక్ యూ చందు పవిత్ర నీ బర్త్డే ఎప్పుడో నీకు తెలుసా ఓకే ఫస్ట్ కాలంలో ఉందా ఎస్ టీచర్ ఉంది సెకండ్ కాలం ఎస్ టీచర్ ఇట్స్ దేర్ థర్డ్ కాలం ఇట్ ఈస్ నాట్ దేర్ ఫోర్త్ కాలం ఇట్ ఈస్ దేర్ ఫిఫ్త్ కాలం నో ఓకే దెన్ యువర్ బర్త్డే ఈజ్ ఆన్ 11th ఎస్ టీచర్ ఓ వెరీ గుడ్ సిట్ డౌన్ థ్యాంక్ యూ పవిత్ర చిల్డ్రన్ మీకు అర్థమైందా నేను ఎలా కనుక్కున్నానో డేట్స్ మీకు తెలియట్లే కదా ఎస్ టీచర్ ఇవి నేను యాడ్ చేసి కనుక్కున్నాను ఓకే అడిషన్ చేసి కనుక్కున్నాను పిల్లలు ఇందాక మనము ఒక గేమ్ ఆడుకున్నాం కదా ఇప్పుడు మరైతే మీకు అందరికీ సాంగ్స్ అంటే ఇష్టమా రైమ్స్ అంటే ఇష్టమా అయితే ఇప్పుడు ఒక మంచి రైమ్ నేర్చుకుందామా స్టాండ్ అప్ ఆల్ ఆఫ్ యు రెడీ yes teacher ఓకే 1 1 రేజ్ యువర్ హ్యాండ్స్ 1 1 రేజ్ యువర్ హ్యాండ్స్ 2 2 క్లాప్ యువర్ హ్యాండ్స్ 2 2 Touch your knees. 3 3 Touch your knees. 4 4 Bend the side. 4 4 Bend the side. 5 5 Give high five. 5 5 Give high five. Bonda rhyme. Yes teacher. Did you enjoy it? Yes teacher. Shall we sing it again? Yes teacher. Okay then. Again. 1 1 Raise your hands. 1 1 Raise your hands. 2 2 Clap your hands. 2 2 Touch your knees. 3 3 Touch your knees. 4 4 Bend the side. 4 4 Bend the side. 5 5 Give high five. 5 5 Give high five. Very good children. Akshaya, ఒకసారి ఇక్కడ రా. See, count how many benches are on this side. Only on this side. You count only on this side. 4. 4 benches and how many are on this side 4 so 4 plus 4 is how many 8 so how many benches are there 8 that means 4 plus 4 is how much children 8 4 plus 4 is 8 we have 8 benches 4 benches plus 4 benches we have 8 benches very good thank you go okay now Chandu you come Ishwar you come look here children See, I am giving Chandu how many pencils? 3 pencils. And now I am giving Ishwar how many pencils? 2 pencils. See, Chandu has how many pencils? 3 And Ishwar has how many? 2 So, 3 pencils and 2 pencils, if you add together, how much? 5 pencils. 3 pencils plus 2 pencils is? 5 pencils. That means 3 plus 2 is? 5 Isn't it? Did you understand? Yes, teacher. Okay, thank you, Chandu. Thank you, Ishwar. Go and sit. Bhavya, come here.
Children, this is only for your understanding. Okay? Don't play with money. Okay? Okay. Now I am giving Bhavya. How much is this? 110. Catch this, Bhavya. And now how much? 210. 210. And now I am giving one more. Now how much? 310. So how much does Bhavya have? 30 rupees, isn't it? Now see, 3 tens means how much? 30. 3 tens means 30. Now catch this, Bhavya. Now how much is this? 1 rupee. Catch this. Now how much is this? 1 rupee. Another 1 rupee. Now how many 1 rupees does Bhavya have? 2 1 rupees. Now 30 rupees and 2 1 rupees. How much total? 32. That means 30 plus 2 is how much? 32. Very good. Thank you, Bhavya. Children, ఇందాక భవ్యకి నేను 30 రూపీస్ ఇచ్చాను, ఇంకా 2 1 రూపీస్ ఇచ్చాను, అవునా? ఈ రెండింటిని యాడ్ చేసి మీరు ఎంత చెప్పారు నాకు? 32 అని చెప్పారు, అవునా? సరే అయితే ఇప్పుడు మనకు కొన్ని నెంబర్స్ చెప్తారా నాకు మీరు? ఓకే, మహేశ్వరి ఒక నెంబర్ చెప్పు నువ్వు. 11. నువ్వు ఒక నెంబర్ చెప్పు. 35. నువ్వు చెప్పు. 27. నువ్వు ఒక నెంబర్ చెప్పు. 18. వెరీ గుడ్. నువ్వు ఒక నెంబర్ చెప్పు ఈశ్వర్. 88. వెరీ గుడ్. పవిత్ర, నువ్వు ఒక నెంబర్ చెప్పు. 21. వెరీ గుడ్. అక్షయ, నువ్వు ఒక నెంబర్ చెప్పు. 41. ఇవన్నీ కూడా 2-డిజిట్ నెంబర్స్ కదా, అంటే రెండు రెండు డిజిట్స్ ఉన్నాయి ఒక్కొక్క నెంబర్లో, అవునా? మరి అయితే ఇప్పుడు మీరందరు చెప్పిన నెంబర్స్ 2-2 నెంబర్స్ యాడ్ చేయడం ఎట్లాగో తెలుసుకుందామా? చిల్డ్రన్, ఇప్పుడు మీరు కొన్ని నెంబర్స్ చెప్పారు కదా, ఒకసారి మనం వాటిని బోర్డు మీద రాద్దాం. మహేశ్వరి, నువ్వే నెంబర్ చెప్పావు? 11. వెరీ గుడ్. నువ్వే నెంబర్ చెప్పావు? చెప్పు. 35. వెరీ గుడ్. నువ్వేం చెప్పావు దివ్యశ్రీ? 27. వెరీ గుడ్. నువ్వేం చెప్పావు చందు? 18. వెరీ గుడ్. నువ్వేం చెప్పావు ఈశ్వర్? 88. వెరీ గుడ్. నువ్వేం చెప్పావు పవిత్ర? 21. వెరీ గుడ్. నువ్వేం చెప్పావు అక్షయ? 41. వెరీ గుడ్. సో ఇప్పుడు చూడండి, ఈ నెంబర్స్ని మనము యాడ్ చేయాలి. మీకు అందరికీ ఇది ఎలా చేయాలో తెలుసా? ఇవాళ మనము 2-డిజిట్ అడిషన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. 2-డిజిట్ అడిషన్స్ ఏం తెలుసుకుంటాం ఇవాళ మనము? 2-డిజిట్ అడిషన్స్. ఇప్పుడు ఈ కార్డ్స్ యూజ్ చేసి 2 డిజిట్స్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. చందు, ఒకసారి ఇలా రామ్మా. ఇందులో నుంచి యు పిక్ ఎనీ 2 కార్డ్స్. ఓకే, వెరీ గుడ్. చందు ఏ కార్డ్స్ పిక్ చేశాడు చూడండి, చదవండి. ఫస్ట్ కార్డులో ఏముంది నెంబరు? 34. సెకండ్ కార్డులో ఏముంది నెంబరు? 23. 34 23. ఓకే, ఇప్పుడు ఈ 2 నెంబర్స్ మనం ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఓకే, చందు ఈ 2 నెంబర్స్ ఇలా పట్టుకో. ఫస్ట్ నెంబర్లో 34లో ఎన్ని వన్స్ ఉన్నాయి? 1s ఎన్ని ఉన్నాయి? 4 1s. వెరీ గుడ్. సో మనం ఇక్కడ నుంచి 4 స్టిక్స్ని ఇలా తీసుకున్నాం చూడండి. 1 2 3 4, 4 స్టిక్స్ని తీసుకున్నాం, అవునా? ఇప్పుడు సెకండ్ నెంబర్లో ఎన్ని 1s ఉన్నాయి? 3 1s ఉన్నాయి. సో మనం ఇప్పుడు 3 స్టిక్స్ తీసుకుందాం. 1 2 3. ఓకే, 4 1s కి ఈ 3 1s యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఎన్ని అవుతాయి లెక్క పెట్టండి. 7. వెరీ గుడ్. 1 2 3 4 5 6 7. ఎన్ని 1s అయ్యాయి? 7 1s అయ్యాయి, అవునా? ఇది పట్టుకో. ఇప్పుడు మనం 10s యాడ్ చేయాలి. ఓకే, ఇందులో ఎన్ని 10s ఉన్నాయి ఫస్ట్ నెంబర్లో? 3 10s ఉన్నాయి. సో 3 10s తీసుకుందాం. 1 2 3. ఈ బండిల్ ఒక్కొక్క దాంట్లో ఎన్ని స్టిక్స్ ఉంటాయి మీకు అందరు తెలుసు కదా? 10 స్టిక్స్ ఉంటాయి. వెరీ గుడ్. సో 1 2 3, మొత్తం ఎన్ని బండిల్స్ ఉన్నాయి ఇప్పుడు? 3 బండిల్స్. ఓకే, ఇప్పుడు సెకండ్ నెంబర్లో ఎన్ని ఉన్నాయి 10s? 2 10s ఉన్నాయి. సో మనం 2 10s తీసుకుందాం. 2 10s తీసుకున్నాం కదా,
ఇప్పుడు మొత్తం యాడ్ చేద్దాం. టెన్స్ అన్ని యాడ్ చేస్తే ఎంత అవుతాయి? 1, 2, 3, 4, 5. ఎన్ని అయ్యాయి? 5 టెన్స్ అంటే 50. సో 50కి వన్స్ ఎన్ని ఉన్నాయి? ఇందాక లెక్క పెట్టాం కదా, 7 వన్స్. సో 50కి 7 వన్స్ యాడ్ చేసాం. ఎంత అవుతాయి? 57. వెరీ గుడ్. 50 + 7 ఇస్ 57. అంటే ఈ 2 నంబర్స్ ని మనం యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చిన ఆన్సర్? 57. ఎంత వచ్చిన ఆన్సర్? 57. వెరీ గుడ్. సో ఇప్పుడు నేను ఇలాగే మీకు కార్డ్స్ ఇస్తాను, మీరు గ్రూప్స్ లో కూర్చొని నాకు టోటల్స్ కనుక్కొని చెప్పాలి. ఓకేనా చందు? మీ గ్రూప్ ఈ యాక్టివిటీ చేయండి, ఈ కార్డ్స్ని యాడ్ చేయండి. ఓకే, ఈ స్టిక్స్ యూజ్ చేసి నాకు టోటల్ ఎంత వచ్చిందో చెప్పండి. ఓకే, ఫస్ట్ వాటిలో ఉన్న వన్స్ కౌంట్ చేయండి. ఎన్ని వన్స్ ఉన్నాయో, మీ దగ్గర సింగిల్ స్టిక్స్ ఉన్నాయి కదా, అవి కౌంట్ చేసి చెప్పండి నాకు. 3. వెరీ గుడ్. నీకు 3 వన్స్ వచ్చాయి. 3 వన్స్ పక్కన పెట్టుకో, ఎక్స్ట్రావి పక్కన పెట్టేసి. ఇప్పుడు 3 వన్స్ పక్కన పెట్టుకో. ఇప్పుడు టెన్స్ కౌంట్ చేయి. ఎన్ని టెన్స్ ఉన్నాయి? ఇక్కడ 5 టెన్స్, అక్కడ 1 టెన్ కదా. 2, 3, 4, 5. ఇంకొకటి 6. ఎన్ని టెన్స్ అయ్యాయి? 6 టెన్స్. ఎక్స్ట్రా టెన్స్ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మీకు వన్స్ టెన్స్ మొత్తం ఎంత వచ్చాయి కౌంట్ చేసి చెప్పండి నాకు. 6 టెన్స్, 3 వన్స్, మొత్తం కలిపితే ఎంత? 63. వెరీ గుడ్. సెకండ్ బెంచ్ మీరు చేశారా? సెకండ్ గ్రూప్ చేశారా మీరు? ఎంత వచ్చింది? వన్స్ యాడ్ చేయండి. 4 వన్స్, 2 వన్స్ యాడ్ చేయండి. ఫస్ట్ 4 తీసుకోండి, తర్వాత 2 తీసుకోండి. మొత్తం ఎంత అయ్యాయి? 4 వన్స్కి 2 వన్స్ యాడ్ చేస్తే 6 వన్స్. మిగతావి ఎక్స్ట్రావి పక్కన పెట్టేసేయండి స్టిక్స్. ఇప్పుడు టెన్స్ యాడ్ చేయండి. టెన్స్ అంటే బండిల్స్ తీసుకోవాలి. ఎన్ని బండిల్స్ తీసుకోవాలి? ఫస్ట్ దాంట్లో 1 బండిల్, సెకండ్ దాంట్లో 2 బండిల్స్ తీసుకోండి. 1, 2, మొత్తం కలిపి ఎంత? 3. సో 3 టెన్స్, ఇంకా ఆ స్టిక్స్ ఎన్ని వచ్చాయి మొత్తము? 6. సో 3 టెన్స్, 6 వన్స్, ఎంత అవుతుంది? 36. వెరీ గుడ్. పిల్లలు, ఇందాక దివ్యశ్రీ ఒక నెంబర్ చెప్పింది, అలాగే ఈశ్వర్ ఇంకో నెంబర్ చెప్పాడు, 18 ఇంకా 21. ఇప్పుడు ఆ నెంబర్స్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. పిల్లలు, 18లో ఎన్ని వన్స్ ఉన్నాయి ఒకసారి కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 వన్స్ ఉన్నాయి అవునా? మరి అలాగే 18లో ఎన్ని టెన్స్ ఉన్నాయి? 1 టెన్ ఉంది. మరి 21లో ఎన్ని వన్స్ ఉన్నాయి చూడండి? 1 ఉంది. టెన్స్ ఎన్ని ఉన్నాయి 21లో? 2 టెన్స్ ఉన్నాయి. వెరీ గుడ్. ఇప్పుడు ఈ వన్స్ ని యాడ్ చేయాలి ఫస్ట్, తర్వాత ఈ టెన్స్ ని యాడ్ చేయాలి. అర్థమైందా? సో ఫస్ట్ వన్స్ యాడ్ చేద్దాం. కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఎన్ని వన్స్ వచ్చాయి మనకు మొత్తము? 9 వన్స్. సో 8 + 1 ఈస్ 9 వన్స్ వచ్చాయి. మరి టెన్స్ ఎన్ని వచ్చాయి? 3 టెన్స్. సో 1 + 2 ఈస్ 3 టెన్స్. సో మనకి మొత్తం ఎంత వచ్చాయి? 39. 18 + 21 ఎంత వచ్చింది మనకి టోటల్? 39. అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ? Yes, teacher. వెరీ గుడ్. పిల్లలు, మీకు ఇక్కడ వన్స్ టెన్స్ ఎలా యాడ్ చేయాలో నేర్చుకున్నారు కదా, మీకు ఇప్పుడు కొన్ని నేను వర్క్షీట్స్ ఇస్తాను. మీరందరు గ్రూప్స్లో డివైడ్ అయ్యి వీటిని మీరు సాల్వ్ చేయాలి. యాడ్ చేస్తారా మీరు గ్రూప్స్లో? ఓకే, మరి అయితే గ్రూప్స్ ఫామ్ అవ్వండి. యాడ్ చేసి నాకు నెంబర్ ఎంత అయిందో చెప్పండి. ఓకే, తెలుసు కదా ఎలా యాడ్ చేయాలి? ఫస్ట్ అందరూ వన్స్ని యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఆ తర్వాత టెన్స్ బండిల్స్ ఉన్నాయి కదా, ఆ 10 బండిల్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి ఇక్కడ టోటల్లో రాయాలి. ఓకేనా? ఫస్ట్ అందరూ వన్స్ కౌంట్ చేసి రాయండి, తర్వాత టెన్స్ కౌంట్ చేసి రాయండి. One, two, three, four.
ఎంత వచ్చిందమ్మా ఆన్సర్ మీకు? 94. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వన్స్ యాడ్ చేయండి అమ్మా. 1, 2, 3 అక్కడ రాయండి వన్స్ లో. త్రీ వన్స్. ఇప్పుడు టెన్స్ యాడ్ చేయండి, కౌంట్ చేయండి టెన్స్. 1, 2, 3 ఎన్ని టెన్స్ వచ్చాయి? 3 టెన్స్. 3 రాయండి అక్కడ. సో 3 టెన్స్, 3 వన్స్. నెంబర్ ఎంత? 33. ముగ్గురు చెప్పండి. 33. వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వన్స్. వన్స్ లో 9 రాయండి. టెన్స్ కౌంట్ చేయండి ఇప్పుడు. 1, 2, 3, 4 ఎన్ని వచ్చాయి టెన్స్? 4 రాయండి. సో 4 టెన్స్, 9 వన్స్, మొత్తం కలిపితే ఎంత? 49. వెరీ గుడ్. పిల్లలు ఇప్పుడు అదే కౌంటింగ్, అదే అడిషన్స్ ఇట్లా టెన్స్ వన్స్తో కూడా రాయొచ్చు అనమాట. ఓకేనా? ఎలా రాద్దామో చూద్దాం. ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది? 16. సెకండ్ నెంబర్ ఎంత ఉంది? 71. ఓకే, ఇప్పుడు 16లో ఎన్ని వన్స్ ఉన్నాయి, ఎన్ని టెన్స్ ఉన్నాయి? ఎన్ని వన్స్ ఉన్నాయి? 6 వన్స్. సో 6 వన్స్. మా టెన్స్ ఎన్ని ఉన్నాయి? 110 ఉంది. సో 110. సో 110 అంటే ఎంత? 110 అంటే 10. వెరీ గుడ్. 110 అంటే 10. 6 వన్స్ అంటే ఎంత? 6. 10 ప్లస్ 6 ఎంత? 10 ప్లస్ 6 ఎంత? 16. వెరీ గుడ్. 10 ప్లస్ 6 ఇస్ 16. ఇప్పుడు 71 కూడా అట్లాగే రాద్దాం. ఓకే, 71లో ఎన్ని వన్స్ ఉన్నాయి? 1 వన్స్ ఉన్నాయి. సో 1 వన్స్. మరి 71లో ఎన్ని టెన్స్ ఉన్నాయి? 7 టెన్స్ ఉన్నాయి. 7 టెన్స్. ఇప్పుడు వన్స్ టెన్స్ ఇక్కడ రాసాం కదా, వీటిని ఇక్కడ రాయాలి. 7 టెన్స్ అంటే ఎంత? 70. వెరీ గుడ్, 70. 1 వన్స్ అంటే 1. గుడ్, బాగా చెప్తున్నారు ఆన్సర్స్. 70 ప్లస్ 1 ఎంత? 71. ఇప్పుడు వన్స్ ని టెన్స్ ని యాడ్ చేసుకొని ఇక్కడ రాయాలి. ఓకేనా? సో 6 వన్స్, 1 వన్స్. 6 ప్లస్ 1 ఎంత? 7 వన్స్. ఇప్పుడు టెన్స్ యాడ్ చేయండి. 1 10 7 10. 1 ప్లస్ 7 ఎంత? 8. 8 టెన్స్ అంటే ఎంత? 8 టెన్స్ అంటే ఎంత? 8 టెన్స్ అంటే 80. వెరీ గుడ్. 8 టెన్స్ అంటే 80. 7 వన్స్ అంటే 7 వన్స్ అంటే 7. 7 వన్స్ అంటే 80 ప్లస్ 7 ఎంత? 80 ప్లస్ 7 87. వెరీ గుడ్. 87 అంటే 16 ప్లస్ 71 ఎంత వచ్చింది మనకు ఆన్సర్? 87. ఓకే పిల్లలు, మీకు ఇచ్చిన ఇప్పుడు చార్ట్స్లో నెంబర్స్ యాడ్ చేసి నాకు టోటల్ ఎంతో చెప్పండి. ఓకే, చెయ్యండి. ఫస్ట్ వన్స్ యాడ్ చేయాలి, తర్వాత టెన్స్ యాడ్ చేయాలి. ఓకే, చెయ్యండి అమ్మా. 4 వన్స్, 8 టెన్స్ కదా, 84 అంటే. సో ఎన్ని టెన్స్ వస్తాయి? 8 టెన్స్. 8 టెన్స్ ప్లస్ వన్స్ ఎన్ని ఉన్నాయి? 4 వన్స్. 8 టెన్స్ ఎంత? 80. వెరీ గుడ్. 80 ప్లస్ 4 వన్స్ ఎంత? 4. 80 ప్లస్ 4 ఎంత? 84. 84. వెరీ గుడ్. అక్కడ రాసే. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ 12 కదా. సో ఎన్ని టెన్స్ ఉన్నాయి అందులో? 10. 110. 110. ఎన్ని వన్స్ ఉన్నాయి? 2 వన్స్, రైట్. 110 ఎంత? 110 అంటే 10. వెరీ గుడ్. 2 వన్స్ అంటే 2. 10 ప్లస్ 2 ఎంత? 10 ప్లస్ 2
12 రా ఇక్కడ గుడ్ ఇప్పుడు అక్కడ యాడ్ చేయి ఫస్ట్ 1స్ యాడ్ చేయి తర్వాత 10స్ యాడ్ చేయి ఫస్ట్ 1స్ 4 ప్లస్ 2 ఎంత 4 ప్లస్ 6 రాయమ్మ 1స్ లో 10స్ యాడ్ చేయి ఇప్పుడు 8 ప్లస్ 1 9 వెరీ గుడ్ 9 10స్ ఇప్పుడు ఇక్కడ నంబర్ రాయి 9 10స్ ఎంత ఇక్కడ రాయి ఇవి రెండు యాడ్ చేసి 80 ప్లస్ 10 ఎంత 90 రాయి 90 రాయి ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయి 4 ప్లస్ 2 ఎంత 6 వెరీ గుడ్ 90 ప్లస్ 6 ఎంత 90 ప్లస్ 6 96 రైట్ చూసారా అడిషన్ అయిపోయింది 84 ప్లస్ 12 ఎంత వచ్చింది ఆన్సర్ మనకి ఎంత వచ్చింది యాడ్ చేస్తే లాస్ట్లో లాస్ట్లో 96 వెరీ గుడ్ మీరు చేశారా ఆడిషన్ చేయండి మీకు వచ్చిన నెంబర్ ఎంత చూడండి ఫస్ట్ 5 అంటే 10స్ కదా సో 10స్లో 5 రాయండి 1స్లో ఎంత ఉంది 2 1స్ 5 10స్ అంటే ఎంత 50 2 1స్ అంటే ఎంత 22 2 50 ప్లస్ 2 ఎంత 52 వెరీ గుడ్ రాసే 52 52 వెరీ గుడ్ ఇప్పుడు సెకండ్ నెంబర్ 25 కదా ఎన్ని 10స్ ఉన్నాయి ఎన్ని 10స్ ఉన్నాయి 2 10స్ రైట్ 2 టైం 2 రైట్ వెరీ గుడ్ 1స్ ఎన్ని ఉన్నాయి 5 1స్ రాసే 5 2 10స్ అంటే ఎంత 20 5 1స్ అంటే ఎంత రాయాలి 5 వెరీ గుడ్ 5 20 ప్లస్ 5 ఎంత 25 రాయండి గుడ్ ఇప్పుడు 1స్ యాడ్ చేయండి 2 5 యాడ్ చేయండి 2 5 1స్ 2 5 ఉన్నాయి కదా అవి యాడ్ చేయాలి 2 5 ఎంత 7 ఎక్కడ రాయాలి 7 1స్ లో రాయాలి 1స్ 1స్ అక్కడ కాదు 1స్ 1స్ వెరీ గుడ్ 7 1స్ 10స్ యాడ్ చేయండి ఇప్పుడు 7 10స్ రాయండి 10స్ అక్కడ 10స్ లో రాయాలి వెరీ గుడ్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ యాడ్ చేయండి 10స్ యాడ్ చేయండి ఫస్ట్ 50 ప్లస్ 20 ఎంత 50 20 ఎంత 50 ప్లస్ 20 70 రాయండి 1స్ ఎన్ని ఉన్నాయి 2 ప్లస్ 5 ఎంత 7 అక్కడ 7 రాసాయి 70 ప్లస్ 7 ఎంత అవుతుంది 77 వెరీ గుడ్ రాయండి 77 అర్థమైంది ఎలా యాడ్ చేయాలో ఓకే పిల్లలు మనం ఇప్పుడు నంబర్స్తో అడిషన్ ఎలా చేయాలో చూద్దాం ఓకేనా 52 ప్లస్ 21 ఈ నంబర్స్ని ఎలా యాడ్ చేయాలి ఇప్పుడు స్టిక్ బండల్స్ కాకుండా ఓన్లీ నంబర్స్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం ఓకేనా ఇప్పుడు ఈ 1స్ని యాడ్ చేయాలి ఫస్ట్ తర్వాత ఈ 10స్ని యాడ్ చేయాలి ఫస్ట్ ఇవి యాడ్ ఈ నంబర్స్ యాడ్ చేసుకున్నాక తర్వాత ఈ నంబర్స్ యాడ్ చేసుకోవాలి ఓకేనా ఫస్ట్ ఏ నంబర్స్ యాడ్ చేయాలి ఈ రెండు యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ 2 యాడ్ చేయాలి అందరికి అర్థమైందా క్లియరా సో ఫస్ట్ 2 1 ఈ 2ని యాడ్ చేయాలి ఈ రెండు నెంబర్స్ని యాడ్ చేయాలి 2 ప్లస్ 1 ఎంత 3 వెరీ గుడ్ 2 ప్లస్ 1 3 ఇప్పుడు 5 ప్లస్ 2 ఎంత 7 సో 2 ప్లస్ 1 3 5 ప్లస్ 2 ఎంత 7 సో మొత్తం ఆన్సర్ టోటల్ ఎంత 52 ప్లస్ 21 ఎంత వచ్చింది 73 52 ప్లస్ 21 ఎంత వచ్చింది వెరీ గుడ్
సో మీరందరూ కూడా ఇప్పుడు మీ టెక్స్ట్ బుక్స్లో పేజ్ నెంబర్ 106 ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి అందులో కొన్ని సమ్స్ ఉన్నాయి, అవి సాల్వ్ చేయండి. ఓకేనా? పిల్లలు, ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం, మీకు బాగా అర్థమైంది కదా. ఇప్పుడు మీకు వర్క్షీట్స్ ఇచ్చాను కదా, ఆ వర్క్షీట్స్లో అడిషన్ సమ్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ మంచిగా చేయండి. ఇది యాడ్ చేసి ఇక్కడ రాయి, ఆన్సర్స్ రాయి. నువ్వు కూడా రాయి ఇక్కడ ఆన్సర్స్ రాసి. ఇది చేశాను కదా, ఇప్పుడు బోర్డు మీద ఉంది కదా, సేమ్ అదే. ఓకే, రాయి రాయి. నన్ను ఇక్కడ రాసి, ఇవి యాడ్ చేసే నెంబర్స్ రాయి. వస్తున్నాయా? చెయ్యి, నేను చెప్తాను. ఎవరికైనా రాకపోతే నేను హెల్ప్ చేస్తుంటా. ఓకే, చెయ్యండి. అంతే, నెంబర్స్ యాడ్ చేసి అక్కడ రాయడమే. ఓకే, ఇవి ఇక్కడ రాయి, ఇవి యాడ్ చేసి ఇక్కడ రాసి. ఓకే, యాడ్ చేసి ఇక్కడ రాసి, యాడ్ చేసి ఆన్సర్స్ రాసి. ఓకే పిల్లలు, మీకు వర్క్షీట్స్ ఇచ్చాను కదా. ఓకే, ఇవాళ నేను చెప్పిన టాపిక్లోవే అవన్నీ ఉన్నాయి. మీకు అడిషన్స్ అందరికీ అర్థమైంది కదా? వెరీ గుడ్. సో అవన్నీ మంచిగా కరెక్ట్గా ఆన్సర్స్ రాయండి. ఎవరెవరికి రావట్లేదో నా దగ్గరికి వచ్చేయండి, నేను హెల్ప్ చేస్తాను మీకు. ఓకేనా? సో ఇవాళ మనం ఏం నేర్చుకున్నాము? 2-డిజిట్ అడిషన్స్ ఏం నేర్చుకున్నాము? అడిషన్స్ దేనివి? 2-డిజిట్వి. 2-డిజిట్ అడిషన్స్ ఏం నేర్చుకున్నాం చెప్పండి. ఓకే, ఇప్పటి వరకు మనము గణితంలో 90 నిమిషాల పీరియడ్లో 45 నిమిషాలు బోధనా పీరియడ్, మరియు మిగిలిన 45 నిమిషాలకు సంబంధించిన అభ్యాస పీరియడ్ ఎలా నిర్వహించాలో తెలుసుకున్నాం. దీని తర్వాత మనం అనుసరిస్తున్న 5+1 విధానంలో వారంలో 5 రోజులు బోధన మరియు దానికి సంబంధించిన వర్క్షీట్స్ చేయిస్తాం. అలాగే 6వ రోజు వర్క్బుక్లో ఒక అసెస్మెంట్ షీట్ ఇవ్వబడింది. ఇది ఆ 5 రోజుల్లో జరిగిన వాటి అసెస్మెంట్ కోసం తయారు చేయబడింది. 6వ రోజు 30 నిమిషాలలో విద్యార్థులచే ఆ అసెస్మెంట్ షీట్ చేయించి మిగిలిన 60 నిమిషాలలో వారికి మనం రెమిడియల్ అందించాలి.